భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతిని దర్శిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ వెనపస వెంకటరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు వేమిరెడ్డి చెన్నారెడ్డి, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు, దళితులైనటువంటి ప్రజలకు, దళితులు అంటే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళే కాదు, కానీ దళిత అనే పదానికి నిర్వచనం ఏంటంటే ఎక్కడైతే ఆర్థికంగా, ఎక్కడైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు దళితులను పిలువబడ్డారు. ఆ దళితులకి రెండు కన్నులుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకటి అంబేద్కర్ గారు, అయితే రెండవది జగజ్జీవన్ రామ్. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించాలనే ఒక సంకల్పంతో, కఠోరమైన దీక్షతోటి ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ రాజ్యాంగం రాసినటువంటి వారిలో చాలామంది ఉన్నారు. నెహ్రూ గారు రాశారు, గాంధీ గారు రాశారు, ఇంకా చాలామంది రాశారు రాజ్యాంగాన్ని. కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాని యొక్క విశేషమైనటువంటి ఫలితాలు చూసినప్పుడు ఇది అందరికీ యోగ్యంగా ఉందని దాన్ని పార్లమెంట్లో ఆమోదించడం, దాన్ని భారత రాజ్యాంగంగా, భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా చూస్తే ఈరోజు పేదలైనటువంటి వారు కొన్ని పదవులు పొందుతున్నారంటే మహానుభావులు అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. వారు చేసినటువంటి ఆ యొక్క ఫలితాలని ప్రజల్లోకి చేరవేయడంలో బాబు జగన్మోహన్ రావు గారి యొక్క కృషి ఎంతైనా ఉంది. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగ అమలు కోసం పార్లమెంటులో పోరాడి చట్టాలను రూపొందించి దళిత వర్గాలకు మేలు చేసిన గొప్ప వ్యక్తిగా మనం జగన్మోహన్ రావు గారి గురించి చెప్పుకోవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం మన జగనన్న పాలనలో సంక్షేమానికి పెద్ద పెట్టు వేస్తుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అలాగే బాబు జగజ్జీవరావుల ఆశయ సాధనలో భాగంగానే ఈ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్ద పెట్ట వేస్తూ నవరత్నాల అమలు కానీ, ఇలాగంటే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పెద్ద పెట్ట వేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారిని మనం అభినందించాల్సిందే. అదే సమయంలో మా నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్న డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, అలాగా వారందరి ఆశయాల సాధనలో భాగంగానే జగన్ గారు తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మన ఎమ్మెల్యే గారి కృషి కూడా విశేషమైనది. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా దగ్గరికి తీసుకు వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.